హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలా అక్కడే బలకన బెల్ ఐకాన్ పడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఏదైతే మనకి 2015-16లో జరిగిందో, మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో, ఆ క్వశ్చన్ పేపర్ని మనం సాల్వ్ చేస్తున్నాం. సో అందులో మనకి అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాం. సో ఆల్రెడీ 4 వీడియోస్ అప్లోడ్ చేశాను, వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అర్థమెటిక్ క్వశ్చన్లో 5th పార్ట్ ఆల్రెడీ మనం 55 క్వశ్చన్స్ వరకు చూడడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో 56 to 70 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ వీడియోలో కూడా ఒక 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంతకంటే ముందు మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫేస్బుక్ పేజ్కి వెళ్ళి తప్పకుండా లైక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సో అలాగే 55 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు 56 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 56, 4 పర్సన్స్ కెన్ రీప్ 12 acres in 10 days by working for 9 hours a day. The number of hours in a day that 5 persons have to work in order to reap 16 acres in 8 days. నలుగురు వ్యక్తులు 12 ఎకరాల పంటను రోజుకి 9 గంటలు చొప్పున పనిచేసి 10 రోజులలో కోయగలరు. 5 వ్యక్తులు 16 ఎకరాల పంటను 8 రోజుల్లో కొయ్యాలి అంటే రోజుకి పని చేయాల్సిన గంటల సంఖ్య ఎంత? సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్. సో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఏమంటున్నాడు, 4 పర్సన్స్, సో 4 వ్యక్తులు, 4 పర్సన్స్, 12 ఎకరాల భూమిని, అంటే ఏంటిది, ఇది ఒక పని, వర్క్ అనమాట. ఎప్పుడైతే వర్క్ వర్క్ అని వచ్చిందో, వర్క్ అనేది ఏంటి, మనకు డినామినేటర్లో రాసుకోవాలి, అంటే 12 ఎకర్స్. ఇన్ 10 డేస్, 10 రోజుల్లో పనిచేస్తూ రోజుకి 9 గంటలు చొప్పున పనిచేస్తారు. అదే 5 వ్యక్తులు, 5 పర్సన్స్ హ్యావ్ టు వర్క్ ఇన్ ఆర్డర్ టు రిప్ 16 ఎకర్స్ ఇన్ 8 డేస్. 16 ఎకరాల పంటని సో 8 రోజుల్లో చేయడానికి పట్టు, ఏమడిగా ఇక్కడ, సో టైం అడిగాడు, హౌ మెనీ అవర్స్ అన్నాడు. టూ టైం కనుక్కోవాలి కాబట్టి టీ తీసుకుంటున్నాను ఇక్కడ. సో వర్క్ అనేది ఏదైతే ఉంటుందో మనకి డినామినేటర్లో వస్తుంది. సో ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్, డేస్ అండ్ అవర్స్. సో ఇప్పుడు వీటిని క్యాల్కులేట్ చేస్తే 4 3 4 4 4 1 4 2 3 1 3 3, ఫైనల్గా ఏమి మిగిలింది మనకి ఇక్కడ, 4 × 10 × 3. సో 4 × 10 × 3 = 5 × 2 × t. సో మనకి 5 × 2 అంటే ఎంత, 10. ఈ 10 ఈ 10 క్యాన్సిల్, ఫైనల్గా టీ ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్. సో 12 గంటల సమయం పడుతుంది, అంటే 5 వ్యక్తులు 16 ఎకరాల భూమిని రిప్ చేయడానికి 8 రోజుల్లో డైలీ 12 గంటలు పనిచేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది ఆన్సర్. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 అవర్స్, బి అండ్ సి టుగెదర్ టేక్ 3 అవర్స్, ఏ అండ్ సి టుగెదర్ టేక్ 2 అవర్స్ టు డూ ఇట్. ద టైమ్ టేకెన్ ఫర్ బి టు కంప్లీట్ ద వర్క్ ఈజ్, ఏ ఒక పని 4 గంటల్లో పని చేయగలడు, బి మరియు సీలు కలిసి ఆ పనిని 3 గంటల్లోనూ, ఏ మరియు సీలు కలిసి ఆ పని 2 గంటల్లోనూ చేయగలరు, ఆ పనిని పూర్తి చేయడానికి బి తీసుకునే సమయం ఎంత? సో ఏ అనేది 8 గంటలు పనిచేస్తాడు అంటున్నాడు, 4 అవర్స్. అలాగే బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 3 అవర్స్ ఇచ్చాడు. అండ్ అలాగే ఏ ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 2 అవర్స్ ఇచ్చాడు. సో ఏ ప్లస్ సి వచ్చేసి 2 అవర్స్. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనది ఏమంటున్నాడు, సి ఒక్కడే ఆ పనిని, సారీ బి ఒక్కడే ఆ పనిని ఎన్ని గంటలు చేస్తాడు అని క్వశ్చన్ అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పాను మీకు, డైరెక్ట్గా ఎల్సీఎం తీసుకోవాలి. 4కి 3కి 2కి ఎల్సీఎం ఏమవుతుంది, 12 అవుతుంది. సో 12లో 4 అనేది 3 టైమ్స్ పోతుంది, 3 అనేది 4 టైమ్స్ పోతుంది, అలాగే 2 అనేది మనకి 6 టైమ్స్ పోతుంది. సో పోయిన తర్వాత మనకి సి ఒక్కటే కావాలి కాబట్టి సి మనకి ఎక్కడెక్కడ ఉందో చూసుకోవాలి ఫస్ట్. సో మనకి సి దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ 2 యాడ్ చేస్తున్నాను. ఈ 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్, ఈ 2 యాడ్ చేసి దీన్ని తీసేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, 3 + 4 - 6. 3 + 4 అంటే ఎంత, 7. 7 - 6 అంటే ఎంత, 1. సో ఏం చేశానంటే ఇక్కడ ఏ ప్లస్ బి, ఏకి బి ప్లస్ సిని యాడ్ చేశాను, అలాగే ఏ ప్లస్ సిని తీసేశాను. సో ఏని తీశాను, తిని తీశాను. ఇటు క్యాన్సిల్ అయితే మనం ఫైనల్గా మిగిలింది బీనే కదా. సో అడిగింది కూడా బీ గురించే కదా. సో బీ యొక్క పార్ట్ వచ్చేసి 1 పార్ట్ అయితే మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది, 12 పార్ట్స్ ఉంది. సో 12 by 1 = 12 అవర్స్ అనమాట. బీ ఒక్కడే ఆ పని 12 గంటలు కంప్లీట్ చేస్తాడు. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 58. ఏ కాంట్రాక్టర్ అండర్టేక్ టు ఫినిష్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 124 డేస్ అండ్ ఎంప్లాయిడ్ 20 మెన్ ఆన్ ఇట్. ఆఫ్టర్ 64 డేస్ ఈ ఫౌండ్ దట్ ఈ హ్యాడ్ ఆల్రెడీ డన్ 2/3 ఆఫ్ ద వర్క్. ద నెంబర్ ఆఫ్ మెన్ ఈ కెన్ డిశ్చార్జ్ నౌ సో దట్ ద వర్క్ మే ఫినిష్ ఇన్ టైమ్. ఒక గుప్తదారుడు ఒక పనిని 124 రోజుల్లో పూర్తి చేయగలని అంగీకరించి అందుకు గాను 120 మంది వ్యక్తులను పనిలోకి తీసుకున్నాడు. 64 రోజుల తర్వాత 2/3 వంతు పని పూర్తయింది తెలుసుకున్నాడు. నిర్దేశించిన సమయానికి పని పూర్తి చేయడానికి తగ్గించవలసిన పనుల పనివారి సంఖ్య ఎంత? సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నాడు ఎన్ని ఎన్నిటికి అంగ్రీజ్ చేసుకున్నాడు 124 డేస్లో పని కంప్లీట్ చేస్తానని చెప్పి, అలాగే ఎంతమంది రిక్రూట్ చేసుకున్నాడు 120 మందిని పనిలో పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎంత ఎన్ని రోజులు పనిచేశాడు, ఇక్కడ 64 డేస్ పనిచేశాడు. 64 డేస్ పని చేస్తూ ఎంతమంది 120 మంది పని చేస్తూ ఎంతవరకు కంప్లీట్ అయింది 2/3 వంతు. అంటే 2/3 అంటే ఇక్కడ 3 డినామినేటర్లో ఉన్న టోటల్ వర్క్, ఇది న్యూమరేటర్లో ఉంది కంప్లీటెడ్ వర్క్. సో టోటల్ 3 ఉంటే 2 పార్ట్స్ అనేది కంప్లీట్ అయింది. సో 2 తీసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు మనకి రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి. సో 124లో 64 పోతే 60 డేస్ ఉన్నాయి. ఆ 60 డేస్లో పని కంప్లీట్ చేయడానికి ఎంతమందిని తగ్గించాల్సి వస్తుంది అంటున్నాడు. ఎంతమంది తగ్గించాల్సి వస్తుంది అనేది ఎక్స్ తీసుకుంటున్నాను, డివైడెడ్ బై రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది. సో ఇక్కడ 3లో 2 అయిపోయింది, రిమైనింగ్ వర్క్ ఎంత 1 ఉంది. సో ఇక్కడ 1 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని క్యాల్కులేట్ చేయండి, 61, 62 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 మెన్. సో అతను ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అనుకుంటే తీసుకున్న మెన్లో 64 మెన్ని తీసేస్తే సరిపోతుంది. సో ఆప్షన్ అనేది తీసుకుంటే ఆప్షన్ 3 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూద్దాం. ఏ అండ్ బి అండర్టేక్ టు ఏ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 4,500 రూపీస్. ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 8 డేస్ అండ్ బి అలోన్ ఇన్ 12 డేస్. విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ సి దే ఫినిష్ ద వర్క్ ఇన్ 4 డేస్. దెన్ సి షేర్ ఆఫ్ మనీ ఈజ్. క్వశ్చన్ నెంబర్ 59. సో ఏ మరియు బిలో ఒక పనికి చేయడానికి తీసుకున్న మొత్తం అమౌంట్ ఎంత అంటున్నాడు అంటే 4,500 అంటున్నాడు. అలాగే ఏ అనేవాడు ఒక్కడే 8 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అంట. అలాగే బి అనేవాడు ఒక్కడే 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అండ్ అవి అసిస్టెంట్స్ అంటే అసిస్టెంట్ అంటే ఏం లేదు, వీరితో కలుపుకొని అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కలుపుకొని ఆ పనిని 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇలా ఇచ్చినా సరే మనం ఏం చేయాలి, వాటికి ఎల్సిఎం తీసుకోవాలి. సో 8కి 12కి 4కి ఎల్సిఎం వచ్చేసి 24. సో 24లో మనకి 24లో 8 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 24లో 12 అనేది 2 టైమ్స్, అలా 24లో 4 అనేది 6 టైమ్స్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి 3 అనేది ఏ ఒక్కటి అండ్ అలా 2 వచ్చేసి బీకి. ఇక్కడ 6 అనేది ఏంటిది, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో నాకు ఓన్లీ సి కావాలి అన్నప్పుడు ఏం చేయాలి, సో ఈ 6 నుంచి 3+2 తీసేస్తే మనకి సి అనేది వస్తుంది కదా. సో 6 - 5, సో సి యొక్క పార్ట్ వచ్చేసి 1. ఇప్పుడు ఏ ఇష్టు బి ఇష్టు సి రాస్తా చూడండి. సో 3:2:1 టోటల్ పార్ట్స్ ఎన్ని, మనకి 6 పార్ట్స్. ఆ 6 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 4,500 ఇచ్చాడు. సో మనకి ఎవరు అడుగుతున్నాడు, ద షేర్ ఆఫ్ సి మనీ ఇన్. సో 1 పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో వీటిని క్లాస్ మల్టిప్లై చేయండి. సో 1 × 4,500/6. సో 6 1 6 7 42, 3 మిగులుతుంది, 6 5. సో సి యొక్క షేర్ ఆఫ్ మనీ వచ్చేసి 750 రూపీస్. సో ఆప్షన్స్ తీసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 60. 7 యంగ్ మెన్ అండ్ 4 బాయ్స్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 డేస్. ఏ యంగ్ మెన్ కంప్లీట్స్ డబుల్ ద వర్క్ దెన్ ఏ బాయ్ ఇన్ ఏ డే. ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ 5 మెన్ అండ్ 4 బాయ్స్ రిక్వైర్ టు కంప్లీట్ ద వర్క్ ఈజ్. సో ఏమంటున్నాడు, 7 మెన్, క్వశ్చన్ నెంబర్ 60, 7 మెన్ + 4 బాయ్స్ ఒక పనిని 6 డేస్లో కంప్లీట్ చేశాడు అంటున్నాడు. అలాగే ఇంకేమంటున్నాడు, యంగ్ మెన్ కంప్లీట్స్ డబుల్ ద వర్క్ ఏ బాయ్, అంటే ఒక బాయ్ చేసే పనిలో 2 మెన్స్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటిదంటే, యంగ్ మెన్ కంప్లీట్స్ డబుల్ ద వర్క్ దెన్ ఏ బాయ్. సో ఇది వర్క్ యొక్క రేషియో, మనకి ఎఫిషియన్సీ రేషియో కావాలి కాబట్టి. సో ఇక్కడ ఏ రేషియో ఏమొస్తుంది, వర్క్ యొక్క రేషియో బాయ్కి మెన్కి వచ్చేసి, సో వీటి ఆపోజిట్ వాల్యూస్ అనమాట, 1:2.
సో మనకి ఎఫిషియన్సీ రేషియో ఏమొస్తుంది, మనకి బాయ్ కి మెన్ కి వచ్చేసి జస్ట్ రివర్స్ చేయండి, 2:1 వస్తుంది అనమాట. సో బాయ్ అండ్ మెన్ కి 2:1 రేషియో వచ్చింది. ఇది ఎఫిషియన్సీ రేషియో, ఇది వచ్చేసి వర్క్ రేషియో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ 5 మెన్ అండ్ 4 బాయ్స్ రిక్వైర్ టు కంప్లీట్. 5 మెన్ అండ్ 4 బాయ్స్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనేది క్వశ్చన్ అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలి అని చెప్పానంటే, ఐదర్ అన్ని అనేది ఒక మెన్ కేటగిరీలోకి కన్వర్ట్ చేయండి, లేదా అన్ని అనేది ఒక బాయ్ కేటగిరీలోకి కన్వర్ట్ చేయండి, వీటిని యూజ్ చేసుకోండి. సో నీ క్వశ్చన్లో ఏం చేస్తున్నాను అంటే, అన్ని మెన్ కేటగిరీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి, 7 మెన్ ప్లస్ 4 బాయ్స్ అంటే ఇక్కడ చూడండి, 1 మెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 బాయ్స్. సో ఇక్కడ వన్ మెన్ ఈజ్ ఈక్వల్ టు 2 బాయ్స్ అంటే 4 బాయ్స్ ఇచ్చాడు. 4 బాయ్స్ ఇస్ ఎంత ఏమవుతుంది, 2 మెన్ అవుతుంది. 2 మెన్ ఇంటూ ఎంత, ఎన్ని డేస్, 6 డేస్, ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది, 5 మెన్ ప్లస్ 4 బాయ్స్ అంటే 5 మెన్ ప్లస్ 4 బాయ్స. 4 బాయ్స్ అంటే మనకి ఏంటిది, మన 2 మెన్ అనమాట. ఇంటూ ఎన్ని డేస్ అంటే ఎక్స్ డేస్ అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. సో టోటల్ ఇది 9m × 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి 7m × x. సో మనకి ఫైనల్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 9 × 6 అంటే 54/7. సో ఆన్సర్ వచ్చేసి 54/7 డేస్. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, సో ఆప్షన్ 4 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఏ సర్క్యులర్ వైర్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్ ఈజ్ కట్ అండ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ హూ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 60:5. అస్యూమింగ్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7, ద ఏరియా ఇంక్లూజ్డ్ బై ద రెక్టాంగిల్ ఈజ్. సో ఒక వైర్ ఉంది అంటున్నాడు సర్క్యులర్ ఫామ్లో, ఇది ఒక వైర్ ఉంది అంటున్నాడు, వైర్, సర్క్యులర్ వైర్. దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, 21 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ కట్ అంటాడు అంటే ఎక్కడో కట్ చేసి దీన్ని ఒక రెక్టాంగిల్ ఫార్మేట్లోకి చేంజ్ చేస్తున్నాడు. సో ఇంతకంటే ముందు ఏం చేస్తున్నానంటే, మనకి వైర్ ఎంత ఉందో తెలియాలి కాబట్టి మనకి ఏం కనుక్కుంటూ వస్తుంది, సర్కంఫరెన్స్, లేదా ఏమంటారు తెలుగులో ఏమంటారంటే చుట్టుకొలత. సో సర్కిల్కి, వృత్తానికి చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2πr. ఏరియా అయితే మనకి πr². సో చుట్టుకొలత సర్కంఫరెన్స్ అన్నాడు కాబట్టి 2πr. సో ఆ 2πr ఎలా కనుక్కుంటామని చూడండి, 2 × π వైల్ ఎంత, 22/7, ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చాడు, 21 సెంటీమీటర్స్. 7 1s 7 3s. సో వీటిని ఇప్పుడు యాడ్ చేయండి, 6 × 22. సో 6 × 22, 6 20s 120, 6 2s 12, అంటే 132 సెంటీమీటర్స్. సో సర్కంఫరెన్స్ వచ్చేసి 132 సెంటీమీటర్స్. సో వైర్ యొక్క చుట్టుకొలత వచ్చేసి కంప్లీట్గా 132 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం చేశాడు, దీన్ని కట్ చేసి ఒక రెక్టాంగిల్ ఫార్మేట్లో బెండ్ చేసిన తర్వాత వాటి యొక్క సైడ్స్ యొక్క రేషియో ఇచ్చాడు, 6:5. సో దీని యొక్క రేషియో 6:5. సో 6x:5. సో దాని వాల్యూస్ ఏంటో తెలియదు, జస్ట్ రేషియో ఇచ్చాడు, 6:5 ఇచ్చాడు. అస్యూమింగ్ ద ఏరియా ఇంక్లూజ్డ్ బై ద రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ యొక్క మనకి ఏరియాకి ఫార్ములా ఏంటిది, సో అలాగే మనకి ఇక్కడ దీని యొక్క మనకి చుట్టుకొలత రావడం జరిగింది. అదే దీనికి ఏం సమానం అవుతుందంటే, రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత. సో రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత ఫార్ములా అయింది 2 × l + b. ఎల్ ప్లస్ బి అంటే మనకి 6x + 5x = 132 ఇచ్చాడు. సో బ్రాకెట్లో చూసుకుంటే 6x + 5x 11x, 11x × 22x = 132. 22 1s 22 6s. సో ఫైనల్గా x = 6. సో x = 6 అంటే ఇది వచ్చేసి 36 అవుతుంది, ఇది వచ్చేసి 30 అవుతుంది. సో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఇక్కడ ఏరియా ఇంక్లూజ్డ్ బై ద రెక్టాంగిల్. సో మనకి సైడ్స్ తెలుసు కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది, లెంత్ ఇంటూ బ్రెత్, అంటే 36 × 30, అంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1080. సో 1080 అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ 2 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 62. ఏ రెక్టాంగులర్ పేపర్ వెన్ ఫోల్డెడ్ ఇంటూ 2 కాంగ్రూయెంట్ పార్ట్స్ హ్యాడ్ ఏ పెరిమీటర్ ఆఫ్ 34 సెంటీమీటర్స్ ఫర్ ఈచ్ పార్ట్ ఫోల్డెడ్ అలాంగ్ వన్ సెట్ ఆఫ్ ద సైడ్స్ అండ్ సేమ్ ఈస్ 38 సెంటీమీటర్ వెన్ ఇట్ ఫోల్డెడ్ అలాంగ్ ద అదర్ సెట్ ఆఫ్ ద సైడ్స్ ద ఏరియా ఆఫ్ ద పేపర్ ఈస్. ఒక రెక్టాంగులర్ పేపర్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 62. సో ఒక రెక్టాంగులర్ పేపర్ ఈ విధంగా ఉంది. సో ఫస్ట్ మనకి ఏం చేస్తున్నాను అంటే, ఒక మనకి విడ్త్ని బేస్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను. సో అంటే ఈ విధంగా ఫోల్డ్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ విధంగా మారుతుంది.
సో ఇక్కడ ఇది వచ్చేసి ఈ విధంగా బెండ్ అయిపోతుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, సో మనకి యాక్చువల్గా రెక్టాంగులర్ ఒక పెరిమీటర్ ఒక ఫార్ములా 2 × L + B అనమాట. సో ఇలా చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఏంటిది ఇక్కడ, ఇది వచ్చేసి మనకి లెంత్, ఆ లెంత్ అనేది ఇక్కడ హాఫ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఫోల్డ్ చేసిన దాకా దీంట్లో హాఫ్ అవడం జరుగుతుంది, అంటే 2 × L/2 + B. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 34 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 34 సెంటీమీటర్స్. అండ్ అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు దీన్ని మనకి, నెక్స్ట్ ఫస్ట్ మనకి లెంత్ని బేస్ చేసుకొని ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు విడ్త్ని బేస్ చేసుకొని ఫోల్డ్ చేద్దాం. సో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, దీనికి ఇలా ఈ విధంగా మారుతుంది. సో ఈ విధంగా మారినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, విడ్త్ అనేది హాఫ్ అవుతుంది లేదా బెర్త్ అనేది హాఫ్ అవుతుంది. సో L + B/2 ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 38 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేద్దాం. వీటిని సాల్వ్ చేసినాక ఏరియా ఆఫ్ ద పేపర్, ఇలా చేసిన తర్వాత దీని యొక్క ఏరియా ఏమని అడుగుతున్నాడు ఇక్కడ. సో దీన్ని సాల్వ్ చేసి ఏమవుతుంది, L + 2B ఇజ్ ఈక్వల్ టు 34. ఇది వచ్చేసి 2L + B ఈజ్ ఈక్వల్ టు 38 అవుతుంది. సో మనకి ఈక్వల్ చేయాలంటే ఇది 1, ఇది 2 ఈక్వేషన్స్, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి దాన్ని దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, 2L + 4B ఈజ్ ఈక్వల్ టు 68. సో దీన్ని మైనస్ 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 -3B ఈజ్ ఈక్వల్ టు -30. ఫైనల్గా బీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 10 అవుతుంది. సో బీ ఈజ్ ఈక్వల్ 10ని ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సో L + 20 ఈజ్ ఈక్వల్ టు 34. సో L ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 14 అవుతుంది. సో ఫైనల్గా కొత్తగా ఫోల్డ్ చేసిన పేపర్స్ యొక్క లెంత్ అండ్ బ్రెత్ అనేది మనకి 14, సో మనకి 14 10 రావడం జరిగింది. సో అప్పుడు మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది, L × B, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 × 14, 140 అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 చూద్దాం. ద సైడ్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ 13 సెంటీమీటర్స్ అండ్ 24 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ, ఇట్స్ ఇన్ ఇట్స్ ఏరియా ఈస్. సో మనకి చూసుకుంటే రాంబస్ అనేది ఈ ఫార్మేట్లో ఉంటుంది, దీని యొక్క సైడ్ ఇచ్చాడు, సైడ్ ఎంత ఇచ్చాడు, 13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ అదే వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇచ్చాడు, డయాగ్నల్ వచ్చేసి 24 సెంటీమీటర్స్. సో రాంబస్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ మనకి డయాగ్నల్ ఇంటూ సైడ్. సో హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఎంత ఇచ్చాడు మనకి, 24 × సైడ్ ఎంత, 13. సో అన్ని సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో 2 1s are 2 12s are. సో 12 × 13 అంటే 156 అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. దట్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 3 4 5. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి బేసిక్ ఫార్ములా ఏంటిదంటే, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎస్ అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో క్వశ్చన్ నెంబర్ 63, మనకి ఎస్ సెమీ పెరిమీటర్ అంటాం. ఎస్ ఏమొస్తుందంటే సైడ్స్ బై సమ్ ఆఫ్ సైడ్స్ బై 2, 3 + 4 + 5/2. సో టోటల్ వచ్చేసి 12 12/2 అంటే 6 అనమాట ఎస్. సో ఎస్ వాల్యూ అండ్ అలాగే ఏ అంటే 3 4 5, ఏబిసి. సో వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అండర్ రూట్ ఎస్ అంటే 6 ఇంటూ డైరెక్ట్గా చేస్తున్నాం చూడండి, 6 ఎస్ అంటే 6 6 - 3 ఎంత, 3. అలాగే 6 - 4 ఎంత, 2. అలాగే 6 - 5 ఎంత, 1. సో ఇక్కడ చూడండి 6 × 3 × 2 అంటే మళ్ళీ 6. సో 6 × 6 36 అవుతుంది, కాబట్టి √36 ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 6. సో ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 చూద్దాం. 2% అండర్టేక్ టుడే పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 1200 రూపీస్. వన్ అలోన్ కుడ్ డూ ఇట్ ఇన్ 6 డేస్ అండ్ దెన్ అదర్ అలోన్ డూ ఇట్ ఇన్ 8 డేస్. విత్ అసిస్టెన్స్ ఆఫ్ ఎ బాయ్ దే ఫినిష్ ఇట్ ఇన్ 3 డేస్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ 2 పర్సన్స్. సో ఇంతకుముందు క్వశ్చన్ ఏదైతే చేసామో సేమ్ అదే క్వశ్చన్, కాకపోతే ఇక్కడ ఏదైతే అడిగాడో అది కొంచెం డిఫరెంట్గా అడిగాడు అంతే. సో ఇలా సాల్వ్ చేశాను చూడండి క్వశ్చన్ నెంబర్ 65. సో వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి ఎక్స్ కామా వై అనుకుంటున్నాను. ఎక్స్ కామా వై ఒక పనిని చేయడానికి 1200కి ఒప్పుకున్నారు. ఆ ఎక్స్ అనే అతను 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు, అలాగే వై అనే అతను 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఎక్స్ ప్లస్ వై ఒక బాయ్ హెల్ప్తో 3 డేస్లో కంప్లీట్ చేస్తారు అన్నాడు. సో వీటి యొక్క ఎల్సియం ఎంత, యాజ్ ఇట్ ఈస్ 24 అవుతుంది. 24లో 6 అనేది 4 టైమ్స్, 8 అనేది 3 టైమ్స్, అలాగే 3 అనేది 8 టైమ్స్ పోతుంది. సో మనకి ఎక్స్ అనే ఇక్కడ బాయ్ గురించి తెలియదు కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ చేసి దీంట్లో నుంచి మైనస్ చేస్తే మనకి బాయ్ యొక్క వాల్యూ వస్తుంది. సో బాయ్ యొక్క వాల్యూ వచ్చేసి 8 - 7 అంటే 1. సో ఫైనల్గా
ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు బి ఎంత అవుతుంది? 4:3:1. సో మనకి టోటల్ ఎంత ఇచ్చాడు? 1200 ఇచ్చాడు. సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఒకే వాల్యూ వచ్చేసి 1200 అయితే మనకి ఏం అడిగాడు ఇక్కడ? ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ 2 పర్సన్స్. ఆ 2% ఎవరు అంటే ఎక్స్ అండ్ వైకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో అది అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. సో 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత? వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × 1200/8. సో 12 వన్ జా 12, సారీ 8 వన్ జా 8, ఇక్కడ 4 మిగులుతుంది, 40, 8 5 జా. సో ఫైనల్గా దీని యొక్క వాల్యూ వచ్చేసి 150. సో 150 అనమాట. సో ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66, సేమ్ యాజ్ టీజ్గా ఉంది చూడండి. ఇక్కడ టూ మెన్ అండర్టేక్ టుడే పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 5600 రూపీస్. ఫస్ట్ పర్సన్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 7 డేస్, విత్ ద సెకండ్ పర్సన్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 8 డేస్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 3 డేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ బాయ్, ద అమౌంట్ ఆఫ్ ద టూ మెన్ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయట్లేను. క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అది రైట్ ఆ రాంగ్ అనేది నేను చెప్తాను. సో ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని తప్పకుండా సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. 66 క్వశ్చన్. సో మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తున్నా చూడండి. టూ మెన్ అండర్టేక్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 5600. ఫస్ట్ మెన్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ ద వర్క్ ఇన్ 7 డేస్, వైల్ ద సెకండ్ మెన్ అలోన్ కెన్ డూ దిస్ వర్క్ ఇన్ 8 డేస్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 3 డేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ బాయ్, దెన్ ద అమౌంట్ ద టూ మెన్ టుగెదర్ గెట్ ఇన్ ఈజ్. సో సాల్వ్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చూస్తున్నాను. ఇఫ్ వేజెస్ ఆఫ్ 6 మెన్ ఫర్ 15 డేస్ బి 700 రూపీస్, దెన్ ద వేజెస్ ఆఫ్ 9 మెన్ ఫర్ 1200 విల్ బి. సో మనకి వేజెస్ అంటే జీతాలు అంటే ఏ విధంగా ఇస్తారు మనకి? వాళ్ళు చేసిన పని టైంని సమయాన్ని బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి 6 మెన్ 15 డేస్లో వర్క్ చేసే వాళ్ళకి వచ్చే జీతం ఎంత? 700 రూపీస్ ఇజ్ ఈక్వల్ టు 9 మెన్ 12 డేస్ పని చేస్తే ఎంత శాలరీ వస్తుంది అంటున్నాడు. సో ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సాల్వ్ చేస్తే చూడండి. 3 4 జా 3 5 జా 3 3 జా 3 2 జా. ఓకే, ఇక్కడ 2 × 5 ఎంత ఉంది? 10 10. అంటే ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఒకటి ఏమవుతుంది ఇక్కడ? 3 × 4 12. ఇక్కడ కింద ఎంత మిగిలింది? 70 మిగిలింది. సో 70 × 12 అంటే ఎంత? 840. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 840. సో ఆప్షన్ 1 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 3 4 జా 3 5 జా 3 3 జా 3 2 జా. ఇక్కడ 2 × 5 అంటే 10, ఒక 0 క్యాన్సిల్ చేసి ఇవి కూడా క్యాన్సిల్ చేశాను. ఇక్కడ క్రాస్ చేసేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 4 12. ఇక్కడ 70 మిగిలింది. సో 12 × 70 అంటే 840 అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. 8 మెన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 డేస్, ఆఫ్టర్ 6 డేస్ ఆఫ్ వర్క్ 4 మోర్ మెన్ వర్ ఎంగేజ్ టు ఫినిష్ ద వర్క్, ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఈజ్. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 8 మెన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 డేస్. సో 8 మంది ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు అంటున్నాడు. 68 క్వశ్చన్. అయితే ఏమైంది, ఆఫ్టర్ 6 డేస్ ఆఫ్ వర్క్ 6 రోజుల పని పూర్తయింది. 6 డేస్ ఆఫ్ వర్క్ 4 మోర్ మెన్ వర్ ఎంగేజ్డ్ టు ఫినిష్ ద వర్క్. సో యాజ్ ఇట్ ఈజ్గా మనకి 8 మెన్ అనేది ఫస్ట్ 6 డేస్ వర్క్ చేశారు, తర్వాత ఏమైంది అంటే 4 మోర్ మెన్ ఆర్ ఎంగేజ్డ్. సో 8 మంది ఉన్న కాస్ ఇంకా 4 జాయిన్ అవ్వడం వల్ల 12 మంది అన్నారు. 12 మంది మీ రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. సో ఎక్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో 4 2 జా 4 3 జా 3 1 జా 3 2 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4 డేస్లో రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 3 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. ప్రస్తుతానికి ఈ వీడియోలు ఇంతవరకే ఫ్రెండ్స్. సో మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో చేసిన క్వశ్చన్స్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయాలని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.